చాలా బాగుంది. కరుణత చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు నటించిన 125వ సినిమా అండ్ గీతా పిక్చర్స్లో ఈ సినిమా నిర్మాణ సారథ్యం జరిగింది అండ్ కర్ణాటకలో సూపర్ హిట్ అయింది అండ్ తెలుగులో ఈ సినిమా కంచికామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు తీసుకున్నారు అండ్ సినిమా చాలా బాగుంది అండ్ ప్రతి ఆడపిల్ల సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద డైరెక్టర్ హర్ష గారు చాలా అద్భుతంగా కథ రాసుకున్నారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ రివెంజ్ డ్రామా అనుకోవాలి అండ్ ఇక చెప్పేదే లేదు మన రాజ్ కుమార్ గారి యాక్షన్ సూపర్ 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 సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ మీకు ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చిందన్న అండ్ సొసైటీలో జరుగుతున్న ప్రజెంట్ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలని ఏ విధంగా ఆడపిల్లలు రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద అంటే అలా అని కత్తులు పట్టుకొని చంపమని కాదు బట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఓ మంచి సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ మూవీ అండి. రీసెంట్లీ మన ఖైదీ మూవీ కానీ కాంతార కానీ ఆ రేంజ్లో అసలు తీసుకెళ్ళిపోతుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు మంచి స్టోరీ లైన్ బాగా తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే సూపర్ అండి. అసలు లేడీ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ సూపర్ అండి. ఎందుకంటే ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన బాడీకి తగ్గట్టు ఎక్సలెంట్. ఒక ఫాదర్ని ఒక ఫాదర్ని కూతుర్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చూపించాడు. ఎంత ప్రేమగా చూపించాడు. అసలు లేడీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం కొత్త క్యారెక్టర్ అండి. అసలు మనం చాలా మూవీస్ చూసి ఉంటాము, ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చూస్తున్నాం. కానీ ఎక్సలెంట్ అండి. మంచి వరి మంచి మెసేజ్ ఇచ్చాడు. సూపర్ మూవీ. అసలు ఫ్రెండ్ అయితే జడిసిపోయాడు సినిమా చూసి. శివరాజ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్ ఫస్ట్ లెవెల్. ఎందుకంటే ప్రతి అమ్మాయిని ఏడిపించి ఫ్లడ్ చేసి అబ్యూస్ చేసి అరెస్ట్ చేసేటోళ్ళకి ఈ సినిమా చాలా భయంకరంగా ఉంటుంది. సో వీడైతే మావన పరిస్థితి ఏంట్రా ఈ సినిమా అయిపోయింది, తన గర్ల్ ఫ్రెండ్స్ అందరు వచ్చి నన్ను కూడా చంపేస్తారేమో అన్నంత భయపడ్డాడు వీడు. ఎందుకంటే అమ్మాయిలు నేర్పించేటోళ్ళకి ఈ సినిమా చాలా భయంకరంగా ఉంటుంది, ఒక హర్రర్ ఫిలిం టైప్లో. కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. తర్వాత రెగ్యులర్ ప్లాట్లో ఉన్న ఫ్లాష్ బ్యాక్లో ఆ ఫ్లాష్ బ్యాక్లో ఇంకా కొన్ని ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, దడాలు మరి వెళ్తానే ఉంటుంది స్క్రీన్ ప్లే. మీ ఫ్రెండ్ అంత భయపడతంటే నువ్వు ఊరేసుకుని చచ్చిపోలేము. లేదు నేను అమ్మాయిని రెస్పెక్ట్ ఇస్తాను. ఐ రెస్పెక్ట్ ఉమెన్, ఐ రెస్పెక్ట్ గర్ల్స్ అండ్ ఆడజాతికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము కాబట్టి. ఐ థాట్ ఈడు భయపడ్డాడు, ఫోన్లు చేసి చెప్తున్నాడు ఒరే ఈ సినిమా మన కోసం ఎలా అని. ఇలాంటివి చెప్పే వాళ్ళే చేసేవన్నీ. సో ఫైనల్గా ఓకే, శివన్న 125వ సినిమా ఇది. సో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందా ఆయన కెరీర్లో కానీ, లేకపోతే లేడీస్? 100% ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ విజువల్స్, ప్రతి విజువల్ కూడా చూడడానికి ఎంతో గ్రాండియర్గా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శివన్న పెర్ఫార్మెన్స్ తర్వాత మన ఆ పాప ఉంటుంది కనక క్యారెక్టర్ ప్లే చేసింది, ఆమె యాక్షన్ సీన్స్ అయితే వావ్, అది వేరే లెవెల్లో చేసి పేరు తెలీదు అతిథి సాగర్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఆమె వైఫ్ క్యారెక్టర్ పుష్ప అనే క్యారెక్టర్ ప్లే చేశారు, ఆమె క్యారెక్టర్ కూడా అల్టిమేట్గా ఉంది. సినిమా మొత్తం అమ్మాయిల చుట్టూ తిరుగుద్ది, కాకపోతే ఆ వాళ్ళ మీద అబ్యూజింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ అబ్యూజింగ్ నుంచి మనల్ని మనం ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, అంటే సిచ్యువేషన్స్ వల్ల కొన్ని జరిగిపోతాయి. సో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు అనే ఒక చిన్న ప్లాట్, అది చాలా బాగుంది. అంటే పక్కనే ఉంటారు వెన్నుపూట పొడిచే వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇలాంటివి చెప్పే వాళ్ళే ఇన్స్టాలో ఆన్లైన్లో ఇలాంటి, అంటే మంచి ప్లాట్ అయితే ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అందరూ వెళ్ళి డెఫినెట్గా చూడాల్సిన సినిమా వేద. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్. మీరు అబ్బో ఎంటర్టైన్మెంట్ ఇదంతా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కాకపోతే ఒక మంచి రీఫ్రెష్మెంట్ అయి బయటకు వస్తారు సినిమా నుంచి. చాలా బాగుంది బ్రో. ఒక శివరాజ్ కుమార్ గారిని మళ్ళీ, అంటే పాత సినిమాలు నేనేం చూడలేదు లైక్ ఈ జనరేషన్లో, బట్ పునీత్ రాజ్ కుమార్ గారు పోయాక కొంచెం రికగ్నైజేషన్ అనేది తెలుగు వాళ్ళలో చాలా పెరిగిపోయింది. అంటే ఈ జనరేషన్ బట్టుకు ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి కానీ ఒక శివరాజ్ కుమార్ గారు తెలుసు. ఇప్పుడు ఈయన సినిమాలు కూడా చాలామంది, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బుక్ చేసుకున్నారు టికెట్స్. లైక్ స్టోరీ ప్లాట్ మాత్రం చాలా బాగుంది. ఒక కేజీఎఫ్ ఆ హైప్ ఉండుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ హైప్ ఇప్పుడు నడిస్తే ఈ సినిమాకి,
కాంతార నెక్స్ట్లో కాంతార కూడా వేస్ట్ ఈ సినిమా ముందు అలాంటి అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. అంటే చూపించారు ప్రీవియస్ సినిమాస్లో కానీ ఈ లాస్ట్లో సెకండ్ హాఫ్ మొత్తం కొన్ని కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ల మీద అర్థ అంటే ఆడవాళ్ళని ఇదివరకటి కాలంలో ఇలా కూడా అబ్యూస్ చేసేవాళ్ళ ఇలా కూడా చేసేవాళ్ళ అని చెప్పేసి ప్రజెంట్ ఈ జనరేషన్కి ఈ ఇయర్స్కి ఇప్పుడు ఇవన్నీ తగ్గుతున్నాయంటే అప్పుడు అలాంటి వాళ్ళు ఉండడం వల్లే కారణం అని. చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఎమోషనల్ సీన్స్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది, కొన్ని కొన్ని షార్ట్స్ వచ్చాయి అసలు ఎందుకు అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంటర్వెల్ తర్వాత మొత్తం క్లారిటీ వస్తుంది ఈ సినిమా మీద. ఎమోషనల్ సీన్స్ ఆర్ వర్క్ వెరీ వెల్. తెలుగులో చేస్తుంటే ఐ థింక్ కన్నడ శివరాజ్ కుమార్ గారే, నో వన్ కెన్ రిప్లేస్ హిమ్ బికాస్ ఆ స్టైల్ ఆ గ్రేజ్ కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఆయన దగ్గర నుంచి ఆ గ్రేజ్ ఆ స్టైల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టబుల్ ఇది. అండ్ ఆయన స్టైలింగ్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం మెయిన్ హైలైట్. బీజిఎం మెయిన్ హైలైట్ అంటే మీరు అంతగా ఆడుతున్నారు కానీ వెంకీమామ కూడా బాగా చేస్తారు. ఎందుకంటే నారప్ప షేడ్స్ చూసాం కాబట్టి నారప్పలో ఆ సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ గెటప్స్ ఉంటాయి కాబట్టి నారప్పలో కూడా అదే వెంకీమామ కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.